హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం అది అభినందనో వ్యంగ్యమో అర్థం కాలేదు మందాకినికి కామేశ్వరి మాత్రం హాయిగా నవ్వి శశాంక తెలుసు కదా ఆమె గొంతులో గర్వం అవునవును ఎన్నాళ్ళు తెలియలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది శశాంక టేస్ట్ ఎంత గొప్పదో నవ్వుతూనే అంది మీనాక్షి అరే మర్చిపోయాను మీనాక్షి ఇందాక అన్నీ చూపించాను కానీ డైమండ్ సెట్ చూపించలేదు కదూ ఇక్కడే ఉండు ఒక్క నిమిషంలో తీసుకు వస్తాను అంటూనే వెళ్ళిపోతున్న కామేశ్వరి పైనుండి దృష్టిని తిప్పుకొని మందాకిని కేసి తీక్షణంగా చూసి ఎంత తొందరలోనే కవర్ అయిపోయావు నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది మందాకిని కాసేపు ఆగి వణుకుతున్న గొంతుతో వాడిని కన్నందుకు పెంచినందుకు వాడి చావుకు నేనాడవాళ్ళు కానీ నీకెందుకు బాధ మా వాళ్ళు ప్రియురాలివి నువ్వు మావా మా వాళ్ళ ప్రియురాలివి నువ్వు కానీ కానీ ఇంత తొందరగా వాడిని మర్చిపోయి ఎలా పెళ్లి చేసుకోగలిగావో నువ్వు సూటిగా తాగుతున్న ఆమె ప్రశ్నలకి జవాబిచ్చే ప్రయత్నాలు ఏవీ చేయకుండా కేసే చూస్తుండిపోయింది మందాకిని పోనీలే చచ్చినవాడు ఎలాగూ చచ్చాడు వాడి కోసం బతికిన నన్ను ఏడవమనడం ఏం భావ్యం తనలో తనే గొనుక్కుంది మీనాక్షి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు వాళ్ళిద్దరి మౌనాన్ని ఛేదిస్తూ కామేశ్వరి వచ్చింది అక్కడికి డైమండ్ సెట్ తీసి చూపించి మందాకిని మెల్లో వేసిందామె అరే నాకెందుకు తీసి తీసేయబోతున్న మందాకిని వారిస్తూ అదేమిటి నీ కాకపోతే అనుకున్నావు ఆమె గొంతులో మందలింపు కిందకి వెళ్దాం రా మందాకిని మీనాక్షిని తీసుకుని కిందికి వెళ్ళిపోతూ అంది కామేశ్వరి క్షమించండి అత్తయ్య నాకు కొంచెం నీరసంగా ఉంది కాసేపు అయ్యాక వస్తాను మందాకిని మాటలకు ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది కామేశ్వరి వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది మీనాక్షి సన్నగా పెదవులు కదులుతోంది మందాకిని అర్థం కాలేదమకు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది మందాకినికి విసుగ్గా ఉంది ఒంటి మీద పట్టు చీర బొరువుగా మోయలేనంత చిరాగ్గానూ అనిపిస్తోంది ఒక్క క్షణం ఆ చీరను తీసి పారేయాలనిపించింది ఆ చీర తీసివేస్తే ఇంకో చీర తన కోపాన్నంత పూలజడ మీద చూపించుకుంది గబగబా పూలన్నీ పీకిపారేసి జడను విప్పేసుకుని జుట్టుని పైకి ముడేసుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మెల్లో పాముల్లో వేలాడిపోతున్న బంగారపు గొలుసులను తీసి పడేయబోతుంటే డోర్ దగ్గర అలికిడి అమ్మాయి గారు మిమ్మల్ని స్నానం చేసి ఇదిగో ఈ చీరలో మీకు నచ్చిన చీర కట్టుకోమన్నారు వెంట తీసుకువచ్చిన అట్టపెట్టెల్ని మందాకిని చేతికి అందించింది పనావిడ ఈసారి ప్రశాంతంగా సరే అనేసింది మందాకిని అయితే ఉండండి అంటూ వెళ్ళి క్షణాల్లో ఏవేవో బాటిల్స్తో వచ్చిందామే అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళిందామె కాసేపు అయ్యాక బయటకు వచ్చి ఊ ఎప్పుడు చేసిందో అంటూ వెళ్ళిపోయింది పెట్టెల్ని తీసి చూసింది ఆమె అన్ని అందమైన జరి చీరలు చీరలకు మ్యాచ్ అయిన జాకెట్లు పెట్టీ కోట్స్ ఒక పెట్టెలోని పెట్టీ కోట్ని జాకెట్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది మందాకిని బాత్రూమ్ వాసనలతో గుబాలిస్తుంది ఎదురుగా బకెట్ల నిండా నీళ్లు రంగుల్లో బట్టలు జుట్టు విప్పుకొని గబగబా తల మీద నుంచి ఆ నీళ్లను గుమ్మరం చేసుకుంది పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది ఆమెకు పెట్టి కోట్ను వంటికి చుట్టుకుని బయటకు రాబోతూ గబాలన ఆగిపోయింది బెడ్ మీద శశాంక అటువైపు తిరిగి ఉన్నాడు శంకు ఒకసారి బయటకు వెళ్తావా సన్నగా మందాకిని గొంతు వినిపించి ఏం తెలిసినా కావాలని అడిగాడు శశాంక నేను చీర కట్టుకోవాలి కట్టుకోవద్దన్నానా కానీ నువ్వు ఉన్నావు ఉంటే నేను కళ్ళు మూసుకుంటా వచ్చి కట్టుకో అల్లరిగా అంటున్నాడు శశాంక ఈసారి మందాకిని దగ్గర నుంచి జవాబు ఏమీ రాకపోయేసరికి సరే వెళ్ళిపోతున్నా అంటూ వెళ్ళిపోయాడు నిట్టూరుస్తూ డోర్ని లోపల నుంచి లాక్ చేసుకుని చీర కట్టుకుంది మందాకిని జడల్లుకుంటుంటే డోర్ను తట్టిన శబ్దం వెళ్ళి ఓపెన్ చేసిందామె చేతిలో అన్నం ప్లేట్తో శశాంక మందాకిని తప్పుకొని లోపలికి వస్తూనే పొద్దుపోయింది ఏవీ తీసుకోలేదని మమ్మీ చెప్పింది అంటూనే ప్లేట్ను మందాకినికి ఇవ్వబోయాడు తలూపింది మందాకిని అయితే నేను తినిపించిన పోని అన్నాన్ని కలవబోతున్న అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటూ చేతిలోని ప్లేట్ను తీసేసుకుందామే నేనే తింటూ అంట వెరీ గుడ్ నవ్వాడు శశాంక కొంచెం అన్నట్లుగా చేసి ప్లేట్ను చింకులో పడేసింది మందాకిని ఓకే సాయంత్రం పార్టీ డిన్నర్ ఇవన్నీ అయిపోయేసరికి చాలా రాత్రి అవ్వచ్చు నిద్ర సరిపోదేమో అందుకని ముందే కాసేపు పడుకో వెళ్ళిపోయాడు శశాంక వెంటనే నిద్రలేక జారిపోయింది ఆ మందాకిని ఎప్పటికో ఎవరో పిలుస్తున్నట్టు కళ్ళువిప్పు చూసింది ఎదురుగా శశాంక ఆ రవుతోంది గెస్ట్లు అందరూ కాసేపట్లో రావచ్చు అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా తొందరగా రెడీ అవ్వు గబగబా అంటూనే ఇదిగో ఈ చీర అదే కట్టుకొని ఈ నగలన్నీ వేసేసుకోమంది మమ్మీ తన చేతిలోని బాక్స్ అక్కడ పెట్టాడు ఇవన్నీ ఎందుకు అభ్యంతరం చెప్పబోతున్న మందాకిని పెదవి మీద చూపుడు వేలుంచుతూ నో అబ్జెక్షన్ డాలింగ్ మమ్మీ అంత ప్రేమతో పంపిస్తే నువ్వు వద్దంటే తను బాధపడిపోదు అంటూనే సరే సరే నేను ఇప్పుడే వస్తా వచ్చేపాటికల్లా నువ్వు తయారై ఉండాలి స్పీడ్గా వెళ్ళిపోయాడు నిశ్శబ్దంగా తయారైపోయింది మందాకిని అద్దంలో చూసుకుంటుంటే వెనకాల నుంచి శశాంక గొంతు మార్వలేస్ ఎంత బాగున్నావు బుట్టబొమ్మల ఆనందంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి మందాకిని తీసుకుని కిందికి ల్యాన్లోకి వచ్చేశాడు వియాన్ వియాన్ లైట్లతో ల్యాన్ వెలిగిపోతుంది వస్తోనే అందరినీ పరిచయం చేస్తున్నాడు శశాంక రావలసిన వాళ్ళందరూ వచ్చేసాక పార్టీ మొదలైంది బేరర్స్ డ్రింక్స్ సప్లై చేస్తున్నారు ఎవరికి కావలసిన డ్రింక్ వాళ్ళు తీసుకుంటూ క్షణాల్లో బిజీలో పడిపోయారంతా కామేశ్వరి ఆడవాళ్లతో కబుర్లలో మునిగిపోతే శశాంక ఫ్రెండ్స్ గొడవలో పడిపోయాడు మందాకిని ఒక్కత్తి ఓ టేబుల్ దగ్గర కూర్చొని అందరినీ పరిశీలించడం మొదలుపెట్టింది హడామగా తేడా లేకుండా అందరూ తాగేస్తున్నారు ఆ హడావిడిలోనే శశాంక నైట్ గౌన్ తీసుకొచ్చి మందాకినికి ఇవ్వబోయాడు వద్దని చిరాగ్గా అనేసింది మందాకిని భుజాలెగిరేసి ఆ గుంపులో చేరిపోయాడు శశాంక ఎప్పటికో డిన్నర్ మొదలైంది తాగిన మొత్తులో ఏవేవో కిలుకుతూ తినలేక తింటున్నారంతా ఇదంతా చూస్తున్న మందాకినికి కడుపులో తిప్పినట్లయి అక్కడి నుంచి వచ్చేసింది రూమ్లేక అడుగు పెడుతూనే ఉలిక్కిపడింది అప్పటికే కాట్పూలతో అలంకరింపజేసి ఉంది బెడ్ చుట్టూ పూలదండ్రులు పాముల్లా ఆమెకు బెడ్ మధ్యలోకి చూసింది గులాబీ రెమ్మలతో స్వీట్ డ్రీమ్స్ రాసింది చిరాగ్గానే బెడ్ మీద కొరిగిపోయింది కింద నుంచి నవ్వులు సమ్మెట సమ్మెటపోట్ల మందాకినికి తగులుతున్నాయి ఆ నవ్వులన్నీ తన నెగతాలు చేస్తున్నట్లుగా ఆమెకు ఆలోచనల్లోనే తెలియకుండానే నిద్రలేక జారిన మందాకినికి ఆ ప్రయత్నంగా ఉలికిపడి లేచి కూర్చుంది శరీరం మీద మెత్తటి స్పర్శ శశాంక స్పర్శ రూమ్లో కనీసం లైట్ అన్నా వెలిగించినదే ఆ చీకట్లోనే కళ్ళు చిట్లించి పక్కకు చూసింది ఆ చీకట్లో సైతం శశాంక కళ్ళు వింతగా మెరుస్తున్నాయి ఆహ్వానిస్తున్నట్టుగా మందాకిని తలని రెండు చేతులతో బంధించి తన వైపు లాక్కోబోయాడు విధుల్చుకుంది మందాకిని వెంటనే మందాకిని నడుం మీద చేయేశాడు పైకి జరగబోతున్న అతని చేతిని తీసిపారేస్తూ వద్దు ఒక్క మాటతో తన అయిష్టాన్ని వ్యక్తం చేసింది ఏ శశాంక గొంతులో అసహనం నాకు ఇష్టం లేదు స్థిరంగా పలికింది మందాకిని గొంతు ఎందుకు ఇష్టం లేదు ముద్దు ముద్దుగా సగం మత్తులోనే అడిగాడు శశాంక నువ్వు తాగావు ఆ వాసన అంటే నాకు గిట్టదు అందుకని ఆ మాటలు వింటుంటే పెద్దగా నవ్వి సరైన ఇష్టం అంటూనే బోర్లా పడుకుండిపోయాడు బాగా తాగి ఉన్నాడేమో వెంటనే నిద్రకి జారిపోయాడు అతను గొంతులో నుంచి వినిపిస్తున్న గురక లాంటి శబ్దాన్ని వింటూ అస్థిమితంగా బెడ్ మీద దొరికింది మందాకిని విసుగనిపించింది ఆమెకు నెమ్మదిగా కిటికీ దగ్గరగా వెళ్ళి ఓపెన్ చేసి బయటకు చూసింది బయట వెన్నెల బంగారంలో మెరుస్తూ ఆ వెన్నెల్ని చూస్తుంటే మందాకినిలో సన్నటి కదలిక ఆ కదలిక వెనకాలే శాలీ జ్ఞాపకం శాలీ కళ్ళు మూసుకుంది మందాకిని ఆ మూసుకున్న కణరెప్పల వెనకాల నిక్షిప్తమైన మందాకిని గతం కిరణం అతని మాటలకు అప్పటికే గొల్లుమని నవ్వుతున్నారంత ఉక్కిరి బుక్కిరయ్యేలా నవ్వి నవ్వి ఆఖరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళల్లో నీళ్లు తిరిగేదాకా నవ్వుతూనే ఉన్నారు వాళ్ళ నవ్వుల్లో తనని గేలి చేస్తున్న ఛాయలు కనిపించి అర్థం కాక అయిపోయాడు శాలి అందరికన్నా ముందుగా తేరుకున్న సరియు ప్రియురాలు కావాలట కనీసం మేసమన్నా మెరవడం లేదు గడ్డమైనా సరిగా మలవలేదు అప్పుడే ప్రేమట మగకి ఆడకి ఆడకి మగ తోడు అవసరమని జీవిత సత్యాలు వల్లిస్తున్నాడు ఇంకా నవ్వుతూనే వెక్కిరింపుగా అంది ఇంకో అమ్మాయి పేపరు పెన్ను అందుకుని చెప్పండి సార్ జీవిత సత్యాలు రాసుకుంటాం ముందు ముందు మాకేమన్నా ఉపయోగపడతాయేమో రాయడానికి సిద్ధంగా ఎన్నట్టు ఇచ్చింది జీవిత సత్యాలు రి రిటైర్డ్ శాలి వాహన వెల్ ఫ్రీ ఇంకో అమ్మాయి అనౌన్స్ చేసేసింది దబదబా చప్పట్లు కొడుతున్నారు మిగతా వాళ్ళు ఇంకా ఏవేవో అంటున్నారు నవ్వుతున్నారు వెక్కిరిస్తున్నారు అనడానికి ఏమీ మిగలలేక లేదంటే విసుగనిపించిందో అతన్ని వదిలివేయడానికి నెచ్చుకు నిశ్చయించుకున్నారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ గీత అడిగింది అతన్ని మీరు ప్రియురాలు కోరుకుంటుంది ప్రేమను పంప పంచడానిక అవసరా అవసరాలు తీర్చడానిక ఐ మీన్ మీ అవసరాలు తీర్చుకోవడానిక ఆ ఒక్క ప్రశ్నతో పోలన్నీ కోల్పోయిన పున్నాగ చెట్లల్లో నిల్చుండిపోయాడు శాలి అతనికి అర్థమైపోయింది వాళ్ళందరికీ ప్రేమ మీద ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో అలాంటి నమ్మకాల్ని కల్పించిన పరిస్థితుల మీద జాలేసింది అతనికి చూడండి మీస్ ఎక్కడో ఏదో జరిగిందని ఆ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని అందరినీ అనుమానించడం ఏం బాగలేదు అతని మాటలు కడ్డుస్తూ కబుర్లు చెప్పకండి ఇప్పటి ప్రేమలు ఎలా మొదలై ఏ రకంగా అంతమైపోతున్నాయో మాకు బాగా తెలుసు ప్రేమిస్తున్నామని కాకుండా మందాకిని ముద్దెట్టుకోవాలనో దగ్గరికి తీసుకోవాలని ఉందనో చెప్పకూడదు మీ సిన్సియారిటీకి మేము సంతోషించుండేవాళ్ళం సరియు ర్యాష్గా అనేస్తుంది నివ్వెరిపోయాడు శాలి అతని స్థితిని అతనికే వదిలేసి బిలబిల్లాడుతూ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయారంతా వెనక్కి తిరిగి చూసింది మందకిని బాణం దెబ్బతిన్న క్రౌంచ పచ్చిలా తలంచుకున్నతను జాలిగా అనిపించింది మందాకినికి ఆమె ఒక్క క్షణమే ఆ తర్వాత వారం రోజులు శాలివాహన వాహన కాలేజీ ముఖం చూడలేదు కనీసం అతనికి రూమ్ను వదిలి బయటకు కూడా వెళ్ళాలనిపించలేదు ఒక్కడి విసిరేసినట్లు పుస్తకాలు క్యాజిట్స్ బట్టలు వీటి మధ్య బెడ్ మీద అడ్డంగా శాలివాహనం గోడ మీద వేలాడుతున్న స్వర్ణ చిత్రం ఐ లవ్ యూ అండ్ అండ్ ఎవర్ మీట్ టు హాట్ యూ ఆ చిత్రాన్ని చూస్తూ గడిపేశాడు అతను మందాకిని స్నేహితురాల మాటల్ని తలుచుకుని విపరీతంగా గాయపడింది అతని పసి మనసు అతను కాలేజీకి రాకపోవడం నోటీస్ చేసిన సరియు గీత ఎగతాలిగా అన్నారు గురుడు చచ్చిపోయి ఉంటాడు దెబ్బ కాలేజ్ మానేశాడు ఆ మాటలకు నవ్వలేక నవ్వింది మందాకిని పైకి వెక్కిరించిన మందాకినితో సీక్రెట్గా అంది సరియు అనవసరంగా అతన్ని ఏడిపించినట్టున్నాం పాపం ఆ రోజు అతను ఎంత సిన్సియర్గా జవాబిచ్చాడు సినిమాల్లోని డైలాగులు ఏవీ లేకుండా ఏవీ మాట్లాడలేదు మందాకిని ఎనిమిదవ రోజు మందాకిని తన పని మీద కాలేజీ బిల్డింగ్ వదిలి బయటకు వస్తుంటే ఎదురుగా కనిపించాడు శాలివాహన మందాకిని టక్కున ఆగిపోయింది అతను చూస్తూ మందాకిని చూస్తూనే తలంచుకుని పక్కకు తిరిగి వెళ్ళిపోయాడు అతను వెంటనే క్లాస్ రూమ్కి ఆమె లెసన్ డల్ డల్గా అనిపించింది సెకండ్ అవర్ కెమిస్ట్రీ ఉండవద్దవక కాలేజీ వెనకాల గార్డెన్ లేక నడిచింది ఓ మూలక చూసి ఆనందపడిపోయింది అక్కడ బిల్లగన్నేరు చెట్టు కింద కిందరాలని పూలన్నీ ఏరుకుంటూ శాలి దగ్గరగా నడిచి శాలి మెత్తగా పిలిచింది ఆమె పిలుపులో తేనెలు జారిపోతున్నాయి తలెత్తి చూసి మళ్ళీ తలదించుకున్నాడు అతను ఆయా శారీ శాలి ఆ రోజు జరిగిందానికి నేను బాధపడుతున్నా ఆ ఒకే ఒక్క మాటతో అతనికి కావలసిన జవాబు దొరికింది మందాకిని మనసు అర్థమైపోయింది అతనికి ఓ అల్లరి ఓ అల్లరి నీవు అతని పెదాల వైపుకు వేగంగా పాకిపోయింది తను కూర్చున్న రాతి చెట్రా మీద నుంచి లేచి నిలబడి మందాకినికి దగ్గరగా నడిచాడు అది దగ్గరగా వెదురుగా చూసింది మందాకిని కండ్రెప్పులు పావురం రెక్కల్లా టపా కొట్టుకున్నాయి కళ్ళెత్తి చూసింది శాలీ కళ్ళు మెస్మరైజ్ చేస్తున్నట్టుగా ఆమె చుబకాన్ని పట్టుకుని పైకెత్తి నిజమా అతని గొంతులో కొంటిదనము ఫాస్ట్ వెబ్స్ అర్థం కాలేదు మందాకినికి అయినా చెప్పింది నిజమే అంటూ అంతే సుడిగాల్లో చుట్టేసుకున్నాడు మందాకిని మందాకిని తలని తన భుజం మీద తెచ్చుకుంటూ థ్యాంక్ యూ మందాకిని అతని గొంతు అస్పష్టంగా జీరగా తనను చుట్టుకుపోయిన అతని చేతులు పసిపాపని లాలిస్తున్నట్టుగా ఉన్నాయే తప్ప కోరికతో వెంటనే రియాక్ట్ అయింది మందాకిని జాజిపూల దండల్లా అతని మెడ చుట్టూ తన చేతులేసింది అతని తేనెరెంగు కళ్ళను తన పెదాలతో అద్దింది ఈ దృశ్యాన్ని పరిశీలనగా చూసిన ఓ జత కళ్ళు అక్కడి నుంచి మాయమై శశాంక ముందర తేలాయి నిశా విషయాన్ని విన్న శశాంక చూద్దాం పదా అంటూ గార్డెన్లోకి పరిగెత్తాడు అప్పటికే అక్కడి నుంచి ఎవరి క్లాస్కు వాళ్ళు వెళ్ళిపోయారు శాలీ మందాకిని విసుగ్గా వెన్న తిరిగి వెనక్కి తిరిగి వార్తను చేరేసిన వాడి కాలరందుకుని చూడు నిజమేమిటో నేను తెలుసుకునేంతవరకు నువ్వు ఎవరికన్నా చెప్పావో వీపు చీరేస్తా భయంగా అడ్డంగా తలువుపాడా విద్యార్థి అప్పటినుంచి మందాకిని మీద నిఘా మొదలైంది తను విన్నది నిజమేనని తెలిసిన మరుక్షణం వెళ్ళి మందాకిని నిలేశాడు శశాంక తనకెదురుగా స్తంభంలో నించున్న శశాంకును చూస్తే ఏమిటి శశాంక శాంతంగా మన్ మందాకిని అడిగింది నేను ఎప్పుడో మొదట్లోనే చెప్పా నిన్ను ప్రేమిస్తున్నానని నా ప్రేమను తిరస్కరించిన నువ్వు ఇప్పుడు ఆ శాలిగాడు ప్రేమలో పడిపోయావు ఏ నాకంటే అందంగా ఉన్నాడనా లేకవాడు బిచ్చా బచ్చాగాడు చెట్టంత మగాన్ని ఎదురుగా ఉంచుకుని ఆ పోరగాడు ఎట్ట తిరుగుతావే అసహనంగా వినిపించిన మాటలను వింటుంటే లోపల మందాకిని ఉడికిపోయింది పైకి మాత్రం బెదిరింపులతోటి ప్రేమ పుట్టుకురా శశాంక అదే నీకు శాలీకి ఉన్న తేడా చరాలను అక్కడి నుంచి కదిలింది మందాకిని పెదవి నవ్వులుకుంటూ గెడ్డాన్ని నిమురుకుంటూ ఆలోచనలో పడిపోయాడు శశాంక మందాకిని ఆకర్షించడమే ఈ ట్రిక్ ప్లే చేశారబ్బా శాలీగాడు ఇదిగో మొత్తంగా శశాంక ఆలోచనలు ఇలాగే ఉంటాయి ప్రేమంటే అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ లాంటిదని సహజంగానే పుట్టుకొస్తుందని అతని ఊహకు కందనైనా అందరి నిజం అయితే నానా హైరాణ పడిపోయాడు నాకంటే ఎక్కువగా ఏ డై ఏ డైలాగులు చెప్పాడబ్బా అప్పటికీ నేను చూ చూసిన లవ్ స్టోరీలోని డైలాగ్స్ అన్నీ చెప్పానే ఏవో ఆ శాలీగాడు ఇంకా ఎక్కువ సినిమాలు చూస్తుంటాడేమో అనుకుని మహామదన పడిపోయాడు చూద్దాం నిర్లక్ష్యంగా తలెగరేసుకున్నాడు సాయంకాలం నీరెండ మందాకిని మొహం మీద పడి తలుక్కుని మెరిసిపోతుంటే చూసి చూడనట్టుగా చూసి తన పక్క నుంచే చెట్ల నీడంట నడుస్తున్న ఓ అమ్మాయిని తదేకంగా చూడడం మొదలుపెట్టాడు శాలి ఏ ఆ అమ్మాయి వేపు అంతలా చూస్తున్నావేమిటి దబాయించింది మందాకిని బాగుంది కదూ నీకన్నా అటే చూస్తూ అన్నాడు శాలి అయితే చూడాలా లేకపోతే సరి అందాన్ని ఆస్వాదించాలంటే రసహృదయం ఉండాలి అయ్యో అలాగా నాకు తెలియదే మరి అంటూనే చూడు చూడు అతను హీమాన్లా ఎంత బాగున్నాడు అటుగా వెళ్తున్న స్కూటర్ వాళ్ళని చూసి చెయ్యి ప్రతిగా అతడు నవ్వుతూ చెయ్యి బుద్ధి లేదు గబుక్కననేశాడు శాలి ఏం అందాన్ని ఆస్వాదించడానికి రహస్ రసహృదయం ఉండాలి కాదంటావా దెయ్యం నవ్వాడు శాలి వాహన కొద్ది దూరం నడిచాక అన్నాడు ఆ రాళ్ళని ఏరుకుందామా అనేసి పక్కకు చూసింది ములకరాళ్ళ గుట్ట ఎందుకు అచ్చ అచ్చన గిల్లాల్లో ఆడుకుంటావా ఏం వద్దు వెనక నుంచి ముందుకు నెట్టింది అతన్ని శా శాలి ఆ రాళ్ళ దగ్గర ఆగపోతుంటే సీరియస్గా వెనక్కి తిరిగి అసలు నాకు అనుమానం పొరపాట్నం ఫినాయిల్ తాగినవాడి మొహంలా పెట్టాడు శాలి ఏమిటి ఎగరేసింది మందాకిని మన ఇద్దరులో మగ నువ్వా నేనా అని ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వే అదిలిస్తావు నన్ను కినుక్కుగా అంటున్న శాలిని చూసి లోన్ లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం ముఖం వేలాడేసుకుని దిగులుగా అయిపోయింది మందాకిని అంటే భారమైన నిట్టూర్పులు విడుస్తున్న మందాకిని చూసి ఏమిటిలా అయిపోయావు గాబరాగా అడిగాడు శాలి మరి నీ మీద నీకే అంత అనుమానంగా ఉంటే నీ గురించి ఏమీ తెలియదు నేను ఎలా భరోసా ఇవ్వగలను చెప్పు నీరసంగా కళ్ళార్పుతున్న మందాకిని చేసి అనుమానంగా చూస్తూ అంటే అంటే గుర్రుగా చూశాడు శాలి బుద్ధు వెక్కిరించింది ముందుకు పరుగులు తీసింది మందాకిని కాసేపు వేగంగా పరిగెత్తి ఎంతకీ వెనకాల శాలి వచ్చే జాడలేదు కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూసిన మందాకిని ఉండే జ చల్లబడిపోయింది రెండు మూడు పర్లాంగుల దూరంలో పక్కా వీధి రౌడీల్లా కనిపిస్తున్న ముగ్గురు సైకిల్ చేయిన్లతో శాలీ మీద దాడి చేస్తున్నారు ఏమో ఏమిటది అంటే రిగును దూసుకొస్తున్న మందాకిని చూసి పక్కకి తప్పికను హోండాల మీద వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళలా వెళ్ళిపోవడానికి కారణం మందాకిని వెనకాలే ఇంకో ముగ్గురు నలుగురు చూసి ఆ దృశ్యాన్ని చూసి పరిగెత్తుకొస్తున్నారు పబ్లిక్ న్యూసెన్స్ కావడం ఇష్టం లేని వాళ్ళు వెంటనే ఎస్కేప్ అయిపోయారు వాళ్ళంతా అక్కడక్కడ చీరుకుపోయిన శాలీని ఏడుస్తూ దగ్గరై ఎవరు వాళ్ళు శాలి భయంగా అడిగింది మందాకిని ఏమో నాకేం తెలుసు మందాకిని వదిలేయడం నీకే మంచిది అన్నారు ఎదురు జవాబిచ్చేసరికి ఇదిగో ఇలా గాయాలకేసి చూసుకున్నాడు వాళ్ళలా తంతుంటే నువ్వెందుకు తన ఊరుకున్నావు రోషంగా అడుగుతున్న మందాకిని కేసి మెత్తగా చూస్తే బాగుంది నేనేమన్నా సినిమా హీరోనా ఏమిటి పదే సమందిని ఒంటి చేత్తో కొట్టేయడానికి ఒకన్నైతే ఏవో అనుకోవచ్చు వాళ్ళు ముగ్గురు పైగా చేతుల్లో సైకిల్ చేయిన్లు మూలిగాడి శాలి అతని సన్నని ఒంటి మీద ఎర్ర రిబ్బన్ మొక్కల వాతలు ఎక్కడి ఒక్కడే తేలుతున్నాయి అని గాయాలను చేత్తో నిముర్తూ ఇదంతా వాడి పని ఆ శశాంక అడిది ఉంటుంది బాస్టర్డ్ పళ్ళు కొరికింది మందాకిని శశాంక వాడేవుడు ఉన్నాడులే మన కాలేజీలోని మందాకినికి తన కాలేజీకి వచ్చిన మొదటి రోజు తాలూకు అనుభవాలు గుర్తొచ్చాయి ఆ తర్వాత సంఘటనలను ఆ రోజు మందాకిని సుజాత మొదటిసారిగా కో ఎడ్యుకేషన్ కాలేజీలో అడిగిపెట్టారు వాళ్ళిద్దరూ ఇంటర్ దాకా ఉమెన్స్ కాలేజ్ చదివి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కో ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంట్రన్స్ దాటారో లేదో ఓ పక్క నుంచి పిల్లి కూత హై పింకి అంటూ తల్లలు తిప్పి చూశారు మందాకిని సుజాత నవ్వులతో ఓ మోక అవును బట్టల్లోని పింకీనెస్ బొగ్గల్లోకి వచ్చిందా లేక బొగ్గల్లోంచి పింకీనెస్ బట్టలేకి వచ్చిందా ఒకటి సందేహం ఆ మాటల తననుద్దేశించే అని అర్థమైపోయింది మందాకినికి కారణం పింక్ కలర్ చూడీదార్ పైజామా వేసుకుంది తను ఈ ప్రశ్ననే మన రాష్ట్ర అసెంబ్లీలో లేవన బల్లలు మైకులు విరిగిపోతాయి తన జోకు తనే పగలబడికి నవ్వుకున్నాడు ఇంకొకడు అన్నట్టు పింకీ పక్కనున్న ఈజిప్టియన్ మమ్మీ ఎవడ్రా నేల చూపులు చూస్తూ వణికిపోతోంది సుజాతను ఉద్దేశించి అన్నాడు ఇంకొకడు సుజాత నిజంగానే ఈజిప్టియన్ మమ్మీలా ఉంటుంది ఒళ్ళెక్కడ ఎక్కడ ఉన్నా కనిపిస్తుందేమో అన్న అనుమానంతో సుజాత బామ్మ మనవరాలి ఒంటిని ఓనీతో పిన్నులు ఉపయోగించి ఎక్కడికక్కడ బిగించేస్తుంది జాకెట్లేమో పొడుగ్గా ఇంచుమించు ఫుల్ బ్లౌజ్లా కుట్టిస్తుంది ఆ అవతారంలో అచ్చు శవంలానే ఉంటుంది సుజాత పాపం ఇంత దాకా మగాలను చూడలేదేమో నీ మొహం ఇలాంటి వాళ్ళే నంగజాచి తింగపుర్రల్లా తుంగబురల్లా పైకలా అమాయకంగా ఉంటూనే వెనకాల చేసేదంతా చేస్తుంటారు యూనివర్సల్ ట్రూత్ అప్లై చేశాడు ఒకడు అంటే నీ ఉద్దేశం ఆహా ఏం లేదు ఎవడి చెయ్యి ఎవడి చేయి పడేట్లు అంటావా పల్లేదంటావా పడింది లేక టెస్ట్ చేయరాదు అమ్మో ముందు టెస్ట్లే మొదలై ఆ తర్వాత ఏమన్నా జరిగి పెళ్లి చేసుకొని పీకల మీద కూర్చుంటేను మా అయ్య నా వీపు చీరేస్తాడు ప్రేమంటే పర్లేదనుకో కానీ పెళ్లి మాటితేనే నసిగాడు మొదటివాడు ఆ మొహం చూస్తే పెళ్లి చేసుకోమని వెంటబడేంత ధైర్యం ఉన్నట్టు కనిపించడం లేదు కానీ ప్రొసీడవ గురు మొదటివాడిని ముందుకు తోశారెవరో అంతేనంటావా అనేసి చొక్కా చేతులను పైకి ముడుచుకుంటూ ఎలా మొదలుపెట్టావంటావు నా లవ్ గేమ్ని సందేహంగా అడిగాడు చింటూ సందేహంలా ఏమిటా వెదవ ప్రశ్న నువ్వును తెలుగు సినిమాలు చూడటంలే ఎలా చేయించుకుని ముద్దెట్టి నీకొచ్చిన డైలాగులన్నీ అప్పజెప్పాయి గడగడ ఋషిలా నవ్వాడొకడు మొదటివాడు ముందుకొచ్చి సుజాత చేయిని అందుకోయాడు గబాల్ను సుజాత కేసు చూసింది మందాకిని అప్పటికే సుజాత కొల్లల్లో గోదావరి ఉరకబోతోంది ఇంతలో ఎంతసేపటి నుంచి తతంగాను చూస్తుందా కానీ ఓ అమ్మాయి వీళ్ళ మధ్యకు మెరుపులా ప్రవేశించి ఏం చేస్తున్నావు ఆమె గొంతులో కఠినమైన జీర కనిపించట్లే న్యూ కమర్స్ ర్యాగింగ్ చేస్తున్నాం వెటకారంగా అన్నాడతను